పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు నూరుకి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు 100కి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు 100కి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు 100కి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు 100కి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు 100కి 100% ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి నేను పవన్ కళ్యాణ్ గారిని 2014 లో కలిసినప్పుడు నేను చూశాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా గానిండి ఒక బాగా చదువుకునోలు గానిండి ఒక పారిశ్రామికవేత్త గాని ఉన్నోలు మార్పు తీసుకురావాలన్నా
గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్న వీలు చేయగల్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. 100కి 100% ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని 2014లో కలిసినప్పుడు నేను చూశాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో, ఒక సినిమా స్టార్గా కానివ్వండి, ఒక బాగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఒక పారిశ్రామికవేత్త కాని ఉన్నోళ్ళు మార్పు తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. 100కి 100% ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని 2014లో కలిసినప్పుడు నేను చూశాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశాను. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో, ఒక సినిమా స్టార్గా కానివ్వండి, ఒక బాగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఒక పారిశ్రామికవేత్త కాని ఉన్నోళ్ళు మార్పు తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.